దేశవ్యాప్తంగా ప్రతి కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. మన హెలికాప్టర్ నడిపే కార్మికుడి దగ్గర నుంచి బస్సు నడిపేటువంటి కార్మిక అన్న వరకు ఈ సమ్మెలో కార్మిక వర్గం మొత్తం కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఒకవైపు నిత్యావసర సరుకులు 200% పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై చాలా భారాలు మోపి నడ్డీర్చే విధంగా చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు 44 చట్టాలుగా ఉన్నటువంటి లేబర్ కోడ్లన్నీ 4 కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ సంఘం పెట్టుకోవద్దు, కనీస వేతనాలు అడగొద్దు, ఇతర అనేక సమస్యల సంక్షేమ పథకాలు కూడా అడగొద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పద్ధతులకు నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి 40 కోట్ల ఉద్యోగులు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీని గద్దె దిగే వరకు పాలక వర్గాల్ని బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కార్మికులు, కర్షకులు, ఒకవైపు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్కర్స్ అందరు కూడా ఈరోజు సమ్మెకు దిగుతా ఉన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా శాంతియుతంగా విజయవంతంగా సమ్మె కొనసాగుతుంది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, కొత్తగూడెం పట్టణంలో ఈ సమ్మె విజయవంతం చేయడానికి కోసం ఉదయాన్నే ఆర్టీసీ బస్టాండ్కి వచ్చి కార్మికులు ఐక్యంగా ఈ సమ్మెను ప్రశాంతంగా శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడెం పట్టణంలో ఈ జిల్లాలో కొనసాగుతున్నటువంటి సమ్మె విజయం చేస్తున్నటువంటి ప్రజానికానికి, అన్ని వర్గాల ప్రజలకి సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒక పార్టీ మీద అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దీనికి ఈ బంధు ఎవరైతే చేపిస్తున్నో వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జరిగే బంద్ని ఆర్టీసీ కానీ లేకుంటే ఇక్కడున్న దుకాణాలు కానీ పెద్ద బజార్లో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే అన్ని సంఘాల తరఫున బంద్లో పాల్గొనాలని, పాల్గొనే ప్రతి ఒక్కళ్ళకు కూడా సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల్ని అట్లనే కార్మికుల్ని కూడా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, గతంలో కూడా ఢిల్లీలో జరిగిన అల్లర్లు కానీ పంజాబ్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ లేకుంటే అటు బీహార్ నుంచి కానీ రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇప్పుడు కూడా అక్కడే ఢిల్లీలో మళ్ళీ పాత పద్ధతిలో ఉన్నారు. వాళ్ళకి గతంలో పరిష్కారం చేస్తామన్న ప్రతి సమస్యని అట్లనే పెండింగ్ పెట్టి అసలు ఎవరూ ఉండద్దు, మా పార్టీ ఒక్కటే అధికారంలో ఉండాలనే పద్ధతిలో రామాలయం అని పేరు చెప్తూ మళ్ళా రావడం కోసం ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా అన్ని సంఘాలు మద్దతు తెలియజేసి కార్మికులు అందరూ బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు.